ఈ చర్చ ఉండదండి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పైకి చేసి తలకి ఎందుకు చేసిన పెద్ద మార్పు రాదు వీళ్ళు ఏం చేయలేదు ఎమ్మెల్యేలు ఇట్లాగే ఉంటారు అనుకోండి సిండికేట్లు దోచుకో అనే పద్ధతి వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళు వస్తాయి కాబట్టి ఆ రూపంలో జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రజల్ని మళ్లించాలా ఎమ్మెల్యేలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా నిధులు తీసుకుని వచ్చి కొంత కార్యక్రమాలు చేస్తే ఈ వాతావరణంలో మార్పు వస్తుందండి అయితే నేను జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ని ఇవాళ మనకి మీతో డిబేట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటాడు ఓకే ఇప్పుడు ఈ కామెడీ షోతో పాటు ఇలాంటి వాటితో పాటు తన హయాంలో ఇస్క ఇసుక పారదర్శకంగా జరిగింది ఈ టెండర్ల ద్వారా జరిగింది ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా చేసాం అని చెప్పి చాలా గొప్పగా చాలాసేపు చెప్పుకున్నాడు దాన్ని వీళ్ళేమో రెండు రోజులే టెండర్లు పిలిచారు టూ డేస్ అది కూడా పండగ రోజు ఎవరికి తెలియకుండా టకటక లాగించేశారు అని చెప్పి ఇటువంటివి మాట్లాడుతూ తన హయామంతా ఒక స్వర్ణయుగము యుగము అబద్ధాలు అబద్ధం నన్ను ఆడితే అబద్ధం ఆడాలంటే నాకు అవసరం లేదు అధికారం అవసరం లేదు మళ్ళీ ప్రతిపక్షంలో అయినా కూర్చుంటా ఇలాంటి మాటలు మాట్లాడు మాట్లాడుతుంటే కొంత గిల్లు చూసుకోవాల్సి వస్తుంది మనం ఇది ఇంటున్నది నిజమా ఒక్క మాట మనం గమనించాలండి ఒక వన్ వీక్ కింద ఎప్పుడో వన్ వీక్ ఓ టెన్ డేస్ అయింది నేను పత్రికలో చూశాను ఆయన ఏమన్నా అంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది రాష్ట్రాన్ని న్యాయం జరగదు అవును ఇక అంత పిచ్చోనికి ఎవరేం చెప్తారండి ఉన్మాదం తలకెక్కి ఎవరేం చెప్తారు నువ్వు ఒక ప్రజలు మొన్ననే తీర్పు చెప్పింది అరే ప్రజలకు నేను దూరమైనాను ప్రజలకు ఎట్ట దగ్గర కావాలని రాజకీయ నాయకుడు ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజల సానుభూతి పొందుతాడేమో నేను ముఖ్యమంత్రి కావాలా నేను ముఖ్యమంత్రి కావాలా అని ఇప్పుడు బజార్లో కాగితాలు ఇసుక్కుంటూ పోతుంటారు కొందరు పిచ్చోళ్ళు అట్లాడదా కాబట్టి అతని మాటల్ని మనం పెద్దగా పడి ఇప్పుడు ఎంత ధైర్యం అండి మన సజ్జల రామకృష్ణ అన్నాడు నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర అవును ఆయన బోస్టిగా అన్నాడు అందుకోసం కొట్నాము అదే కోర్టులో చెప్పేయాలి అతనితో అంటే ఆ రకంగా కొట్టే అధికారం ఉందా ఆ రకంగా ఆఫీసుల మీద దాడి చేసే అధికారం ఉందా మరి మేము దాడి చేసినాము అని అతను అంగీకరిస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి ఈ పైత్యం ఏదైతే ప్రకోపించిందో ప్రజలు బుద్ధి చెప్పినారు మరొకసారి బుద్ధి చెప్తారు అయితే మనం వాళ్ళని టార్గెట్ కాదండి ప్రజలు ప్రజల్లోకి ఎట్లా పోవాలా ప్రజలకు అభివృద్ధి చేయాలా అన్నది ఆలోచనలో పెట్టుకొని ఎమ్మెల్యేలందరినీ డైవర్ట్ చేస్తే ఈ ఇట్లాంటివి సిండికేట్లు దోచుకుంటే కార్యక్రమాలు తగ్గిపోతాయి సో అది నేను చెప్పదా విక్రమ్ గారు చెప్తుంటే నేను అడ్డుపడింది కూడా ఎందుకంటే అడ్డుపడడం అంటే ఇన్ ది సెన్స్ వేరే కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కోపం రావడానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు ఇప్పుడు గౌర్ గారు చెప్పినట్టుగా వారం క్రితం పదివేల క్రితం అన్నాడు ఒక మాట నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది అని ఇగో అది మరి అది ఏ దాన్ని ఏ ఏ స్టేటస్లో ఉండి అన్నారు అని అంటే దానికి ప్రత్యేకంగా కోపం అవసరం అంతే అదొక ఊహాజనితమైన లోకాల్లో ఉంటూ ఆఫ్టర్ వన్ ఇయర్ నే ఐ విల్ బి ద కింగ్ అనేది అంటాడు కదా రాజేంద్ర ప్రసాద్ ఆ టైప్లో ఉంటుందన్నమాట దాని మీద విక్రమ్ గారు ఒక చిన్న బ్రేక్